వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని పేర్కొంటూ వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 497 ను కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిస్టా నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497 కు కాలం చెల్లిందని, అది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. బ్రిటిష్ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మహిళలను మగవారు తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉందని, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరం కాకపోయినా నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహాన్ని రద్దు చేసుకోవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పును సామాజిక కార్యకర్తలు, పలువురు న్యాయవాదులు స్వాగతించారు. ఈ పురాతన చట్టాన్ని ఎప్పుడూ రద్దు చేయాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు వివాహేతర సంబంధాలను నేరం కాదని ప్రకటించడం అక్రమ సంబంధాలకు అనుమతి ఇచ్చినట్లేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఐపీసీ సెక్షన్ 497 ను ప్రవాస భారతీయుడు జోసెఫ్ షైన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ సెక్షన్ ప్రకారం శిక్ష విషయంలో స్త్రీ పురుషుల మధ్య వివక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇది ఏకపక్ష నిరంకుశమైన పురాతన చట్టం మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పనను అతిక్రమించేలా ఉందని, భారతీయ శిక్షా స్మృతిలో వివాహేతర సంబంధాన్ని నేరంగా పేర్కొంటున్న సెక్షన్ 497 ను కొట్టివేస్తూ సిజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా ధర్మాసనం స్పష్టం చేసింది. మహిళలను వేరుగా పరిగణించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని, స్వతంత్రత అనేది గౌరవప్రదమైన మానవ మనుగడలో భాగమని, అయితే సెక్షన్ 497 మహిళలకున్న ఎంపిక స్వేచ్ఛను హరిస్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. వివాహేతర సంబంధం నేరం కాకపోయినప్పటికీ దాన్ని సామాజిక తప్పుగా పరిగణించడాన్ని కొనసాగించాలని, వివాహ రద్దు లేదా విడాకులకు దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది. వివాహేతర సంబంధాన్ని నేరంగా పేర్కొంటున్న ఐపీసీ 497 వివాహానికి వ్యతిరేకంగా నేరాభియోగాలకు సంబంధించి సిఆర్పిసిలోని 198 సెక్షన్లను రాజ్యాంగ విరుద్ధమని, మేము ప్రకటిస్తున్నామని జస్టిస్ దీపక్ మిశ్రా ప్రకటించారు. మహిళలను తక్కువగా చూసే ఏ నిబంధన కూడా రాజ్యాంగబద్ధం కాదని, మహిళలకు భర్త యజమాని కాడని చెప్పే సమయం ఆసన్నమైందని జస్టిస్ ఖన్విల్కర్ పేర్కొన్నారు. సెక్షన్ 497 అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనని స్పష్టంగా తెలుస్తోందని, దీన్ని కొనసాగించడం సమర్థనీయం కాదని ధర్మాసనంలోని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా మల్హోత్ర తీర్పునిచ్చారు. మహిళల గౌరవానికి భంగం కలిగించడంతో పాటు దాన్ని హరిస్తుందని, మహిళల్ని పురుషుల ఆస్తిగా పరిగణిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. వైవాహిక జీవితంలో అసంతృప్తికి వివాహేతర సంబంధాలు కారణం కాదని, వైవాహిక జీవితంలో అసంతృప్తి వల్లే ఇలాంటి సంబంధాలు తలెత్తుతున్నాయని జస్టిస్ మిశ్రా పేర్కొన్నారు. సమానత్వం అనేది రాజ్యాంగంలోని ప్రధాన అంశమని, అయితే ఐపీసీలోని సెక్షన్ 497 మహిళల్ని పరిగణించే విధానం నిరంకుశత్వమని అన్నారు. గత కొన్ని శతాబ్దాలుగా వివాహేతర సంబంధాలను నేరమని పరిగణిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో అలా భావించడం తిరోగమన చర్య అని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. కుటుంబ వ్యవస్థకు సంబంధించి వరకట్న వేధింపులు, గృహహింస, మనోవర్తి ఇవ్వకపోవడం వంటి నేరాలు ఉన్నాయని, కానీ వివాహేతర సంబంధాలది ప్రత్యేక తరహా అని తెలిపారు. ఆ కేసుల్లో తృతీయ పక్షం ఉండదని, భర్త వారి కుటుంబ సభ్యులే నిందితులుగా ఉంటారని చెప్పారు. ఆ నేరాలకు స్పష్టమైన శిక్షలు ఉంటాయని తెలిపారు. వివాహేతర సంబంధాల్లో మాత్రం అందరికీ శిక్షలు ఉండడం లేదని, వివక్ష ఉంటోందని చెప్పారు. అందువల్ల ఇలాంటి చట్టాలు ప్రస్తుత కాలానికి సరిపోవని అభిప్రాయపడ్డారు. ధర్మాసనంలో ఏకైక మహిళ అయిన ఇందు మల్హోత్రా 62 పుటల తీర్పును వెలువరించారు. మహిళలు పురుషుల పట్ల సెక్షన్ 497 వివక్ష చూపుతోందని తెలిపారు. చట్టం అందరికీ సమానంగా లేకుంటే అది రాజ్యాంగ వ్యతిరేకమవుతుందని, అందువల్ల దీన్ని కొట్టివేయాలని పేర్కొన్నారు. భర్తల నీడలో భార్యలు బతికే రోజులు ఎప్పుడో పోయాయని అన్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే తన ఆస్తిని ఎవరో దొంగిలించారని భర్తలు భావించేవారని, అలాంటి రోజుల్లో ఈ నిబంధన ఏర్పాటైందని చెప్పారు. ఒకప్పుడు ఇది సరైన నిబంధనగా పరిగణించినా మారిన పరిస్థితుల్లో దాని ప్రాధాన్యం తగ్గిందని తెలిపారు. వివాహేతర సంబంధాలను ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఇరాన్, మాల్దీవులు, నేపాల్, పాక్, ఫిలిప్పైన్స్, యుఏఈ, అల్జీరియా, కాంగో, ఈజిప్టు, మొరాకో, నైజీరియా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో నేరాలుగా పరిగణిస్తే చైనా, జపాన్, బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, బార్బడోన్, బెర్ముడా, జమైకా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, దక్షిణ కొరియా, గ్వాటెమాలాలో నేరంగా పరిగణించరు. తాజాగా నేరంగా పరిగణించని దేశాలలో ఇండియా కూడా చేరింది. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఈ చట్టానికి చాలా కాలం కిందటే చరమగీతం పాడి ఉండాల్సిందని పేర్కొన్నారు. మహిళను మగవాడి ఆస్తిగా పేర్కొనే వలస పాలకుల నాటి చట్టానికి తెరపడిందని సిపిఎం నాయకురాలు బృందా కారత్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తపై బాధిత భార్య చట్టాన్ని ఆశ్రయించడానికి ఆటంకం లేదని ఆమె పేర్కొన్నారు. అలాగే విడాకులు కోరడానికి వివాహేతర సంబంధం ప్రాతిపాదికగా కాకుండా పోదని చెప్పారు. మనం ఏ దేశంలో, ఏ శతాబ్దంలో జీవిస్తున్నామో దృష్టిలో పెట్టుకుని 150 ఏళ్ల నాటి చట్టాన్ని రద్దు చేయడం ఆహ్వానించదగిన పరిణామం.
పరిణామమని కాంగ్రెస్ ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పుపై పలువురు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోండి, అదే సమయంలో వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకోండని, ఒక విధంగా దేశ ప్రజలకు బహిరంగ లైసెన్స్ ఇవ్వడమే అని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలీవాల్ వ్యాఖ్యానించారు. ఇది మహిళా వ్యతిరేక తీర్పని, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆమె చెప్పారు. ఇక పెళ్లి పవిత్రత ఏముంటుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు బహుభార్యత్వాన్ని కూడా సమర్థిస్తుందా అనే అంశంపై స్పష్టతనివ్వాలని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి కోరారు. వివాహేతర సంబంధాలు నేరం కాదంటున్నారు, కానీ ఈ తీర్పు మహిళలకు ఎలా మేలు చేస్తుందో అర్థం కావడం లేదని అన్నారు.